అటెండర్ ఆయన ఎదురు పడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరి సాగిన ఏంది సార్ మీరు చెప్పని సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం బోతూరు కదా అని ఏం సంగతి చెప్పన్నా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడితో ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంట అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది అటెండర్ కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళు వస్తాడంట ఎట్లా వస్తావా నీ నడవనికనే చక్కలేదు నీకు నడవనికనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల గీ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను తోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగులు కొడుతుండు చంపుతారా సంపూర్ అని నిన్నెవడు చంపుతాడే సచిన పావును సచన పావును చంపనికే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగం మొదలు మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆ మంచంలో వండుకున్నా నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన ఆడ వీల్ చైర్ ఏం అవసరం ఉన్నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని కొత్త చైర్మన్ కొత్త సభ్యుల్ని నియమించినాం అందుకే ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్ని పదేళ్లు నిర్వహించలేదు ఈ రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పదేళ్లు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించడం అందుకే నిరుద్యోగ యువకులారా